జగన్నాథ స్వామి రథయాత్ర ప్రోగ్రామ్ అనేది ఏర్పాటు చేస్తున్నారు. ఈ సంవత్సరం కూడా మేము అత్యంత ఘనంగా ఈ ప్రోగ్రామ్ని ఆషాఢ శుక్ల ద్వితీయ పుణ్యతిథి నాడు అంటే ఆదివారం సాయంత్రం 4 గంటలకి ఈ గూడా పార్క్ నుంచి ఊరేగింపు మొదలు పెడతాము. ఈ జగన్నాథ స్వామి రథము ఆర్కే బీచ్ నుంచి నేవల్ కోస్టల్ బ్యాటరీ దగ్గర యూటర్న్ తీసుకుంటూ విశ్వప్రియ ఫంక్షన్ హాల్లో ఊరేగింపు ముగుస్తుంది. అక్కడ జగన్నాథ బలదేవ స్వామి విగ్రహాలని వేదిక పైన తీసుకువెళ్లి స్వామికి 108 రకాల నైవేద్యాలు అక్కడ అర్పణం చేయడం జరుగుతుంది. తత్పర సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఉంటాయి. తప్పకుండా విశాఖపట్నం వాసులందరూ రావాలి, ఈ జగన్నాథ స్వామి రథయాత్రలో పాల్గొవాలి. శాస్త్రంలో కూడా చెప్పబడింది, రథాద్రేచావమని పునర్జన్మన విద్యతే. ఎవరైతే ఒక్కసారి జగన్నాథ బలదేవ సుభద్రాన్ని రథం మీద చూశారు, రథాన్ని లాగారు, రథ చక్రాన్ని తాకారు, వాళ్ళకి మళ్ళీ పునర్జన్మం అనేది ఉండదు. సో ఈ తప్పకుండా ఈ అవకాశాన్ని ఎవరు పోగొట్టుకోకుండా చక్కగా వినియోగించాలి. జగన్నాథ స్వామి రథయాత్రలో పాల్గొవాలి, తప్పకుండా ప్రతి ఒక్కరూ రావాలి. హరే కృష్ణ.